హలో నోబితా, ఎక్కడేం చూసావా చెప్పు. లేదు, నాకు ఎక్కడ కనిపించలేదు. ఓకే, నోబితా ఎక్కడికి వెళ్ళాడో ఏంటో. అరే సునియో జియాన్, మీరు ఎటు వెళ్తున్నారు? హాయ్ నోబితా. మేము ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్తున్నాం నోబితా. అక్కడ మేము రిమోట్ కంట్రోల్ పెన్ ఎగరేస్తాం. మీ ప్లేన్ ఎంత బాగుందో. నేను మీతో రానా? నువ్వు దీని విరగొట్టేస్తావు, అందుకే నేను ఇవ్వను. ఎందుకలా అంటావు సునియో? ఒకసారి నేను ఇవ్వనని చెప్పానంటే అంతే. పద జియాన్, వెళ్దాం. బై బై నోబితా, సీ యూ లేటర్. వావ్ జాన్, ఈసారి నేను యూజ్ చేస్తాను. ఆ రిమోట్ ని నాకివ్వు. హే, అంత తొందర ఎందుకు? ఇందాక నుంచి నువ్వే ఆడుకుంటున్నావు, ఈసారి నా టర్న్ కదా. ఏంటి, ఎందుకలా చేసావు? నీ వల్లే ఆ ప్లేన్ అటువైపు వెళ్ళిపోయింది, సరిగ్గా ఆడొచ్చు కదా. సునియో, రిమోట్ కంట్రోల్ ప్లేన్ చాలా బాగుంది. నా దగ్గర కూడా అలాంటిది ఉంటే బాగుంటుంది. అరే ఇదేంటి? అర్థమైంది, మైక్రోఫోన్ వెంట వల్లే ఇలా జరిగినట్టుంది. అంటే మనం వెతకని వస్తువులు కూడా ఈ మైక్రోఫోన్ మన దగ్గరికి తెప్పిస్తుంది అనుకుంటాను. నోబితా, నా రిమోట్ కంట్రోల్ ప్లేన్ మిస్ అయింది. ప్లేన్ నీ దగ్గర ఉందా? నోబితా, నాకోసమే దీన్ని వెతికి పెట్టావా? చాలా చాలా థ్యాంక్స్. ఇంకెప్పుడు ఇలా ప్లేన్ ని పారేసుకోకు. అరే ఇదేంటి? ఈ మైక్ చూడడానికి సూపర్ గా ఉంది. దీన్ని నాకు ఇస్తావా నోబితా? నోబితా, నువ్వు ఎక్కడున్నావా చెప్పు. నోబితా, ఇంతసేపు అయినా ఇంటికి రాలేదు, నువ్వెక్కడికి వెళ్ళావు? డోరేమాన్ అది. సరే, నేను నీకు ఇచ్చిన మైక్ నేం చేసావు చెప్పు. అదేమైందంటే అసలు అర్థమైంది, నీ దగ్గర నుంచి ఆ మైక్ ని జియాన్ లాక్కున్నాడు కదా. అనుకున్నాను ఇలా జరుగుతుందని, అందుకే నీకు ఎప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్ ఇవ్వను. నేను చెప్పేది విను నోబితా. ఆ మైక్ లో ఎవరి పేరుని చెప్తే అది వాళ్ళని ఆ మైక్ దగ్గరికి రప్పిస్తుంది, తెలుసా? డోరేమాన్ జియాన్ ఆ మైక్ లో పాట పాడాలంటే గందరగోళం అయిపోతుంది. నా ద్వారా వెంటనే జియాన్ దగ్గరికి వెళ్లి మైక్ తెద్దాం. ఏంటి సునియో, నా పాట వినడానికి నువ్వు రెడీగా ఉన్నావా? లేదు లేదు, నాకెప్పుడే గుర్తొచ్చింది, ఇంట్లో చిన్న పని ఉంది, వెళ్ళొచ్చేస్తాను. ఏంటిది, నేను నీ కోసం పాట పాడతానంటే నువ్వు ఇంటికి వెళ్తానంటావా? ఇదేమి బాగాలేదు. బాగాలేదు అనుకో, కానీ నేను అర్జెంట్ గా వెళ్ళాలి. సునియో, నీ పని పూర్తవగానే ఇక్కడికి వచ్చాయి, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమైంది సునియో, నా పాట వినాలని తిరిగి వచ్చేసావా? నువ్వా? నాకు తెలుసు, నా పాట వినాలని నీకు ఇంట్రెస్టింగ్ గా ఉంది. సరే పాడతానులే సునియో. అయిపోయాను. నా పేరే జియాన్, నేనొక సూపర్ సింగర్ ని. నా వాయిస్ ఎంతో స్వీట్, నా లుక్స్ ఎంతో క్యూట్, నేనెంతో హ్యాండ్సమ్ గైని. ఆ విషయం తెలుసుకో, నా పేరు జియాన్, నేనొక సూపర్ సింగర్ ని. పాట ఎలా ఉంది సునియో? ఈ రోజు నా వాయిస్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ నీకోసం ఇంకో పాట పాడతానులే. లిటిల్ లాస్ట్ బేబీ ఎలిఫెంట్, లిటిల్ లాస్ట్ బేబీ ఎలిఫెంట్, వేర్ ఈజ్ యువర్ హౌస్. నువ్వు మాకు కనిపించకుండా పోయావు, నీకోసం వెతుకుతూనే ఉన్నావు. నన్ను కాపాడండి, ఎలిఫెంట్ నన్ను పట్టేసుకుంది, నన్ను కాపాడండి, ఎవరైనా రండి. జియాన్ పార్ట్ లో ఎలిఫెంట్ పేరు ఉంటుంటుంది, అందుకే ఇది ఇక్కడికి వచ్చింది. జియాన్, మమ్మీ సేవ్ మీ, ఎలిఫెంట్ నన్ను పట్టేసుకుంది, నన్ను కాపాడు మమ్మీ. జియాన్, ఇక్కడ ప్లే గ్రౌండ్ లో ఎలిఫెంట్ తో ఏం చేస్తున్నావు? మర్యాదగా సమాధానం చెప్పు. కానీ మామ్, ప్లీజ్ మామ్, ప్లీజ్, నేను తప్పు చేశాను, నన్ను సేవ్ చేయండి. అర్థమైంది, పాటలు పాడుతున్నావా? ఇంటికి రా, నీ చేత చూడు నోబితా, నేను ఇందులో ఇన్వాల్వ్ అవ్వను. చెప్పింది అర్థమైందా? కిరణియా, మతలబ్ ఐ డోంట్ స్టాండ్ ఛాన్స్.